ఈరోజు మనం ఎగ్ పొంగనాలు తయారు చేసుకుందాం దానికి కావాల్సింది మెయిన్గా 4 ఎగ్స్ ఎగ్స్ని బాగా బీట్ చేయాలి ముందు ఎగ్స్ బీట్ చేసిన తర్వాత 1 స్పూన్ శనగపిండి 1 స్పూన్ సరిపోతుందండి బైండింగ్ కోసం మనకి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి సో పిండి బాగా కలిపిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం salt యాక్చువల్గా మీరు ఎగ్స్ వేసిన తర్వాత శనగపిండి వేస్తే కొంచెం టైం పడుతుందండి బీట్ చేసుకోవడానికి ఫస్టే 1 స్పూన్ శనగపిండిని కొంచెం పాలేసి మిక్స్ చేసి తర్వాత ఎగ్స్ వేసుకోండి అది ఈజీగా అయిపోతుంది salt pepper వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ కొంచెం క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు మనం ఆనియన్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి పెప్పర్ వేసాను కాబట్టి కారం అనేది యూస్ చేయట్లేదండి కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను ఒక హాఫ్ పచ్చిమిరపకాయ సో ఆనియన్స్ క్యారెట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ మీన్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ ఆనియన్స్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే ఒక స్మాల్ ఆనియన్ అండ్ స్మాల్ క్యారెట్ ఫర్ 4 ఎగ్స్ ఇలాంటి ప్యాన్ తీసుకుని పొంగనాలు ప్యాన్ కొంచెం ఆయిల్ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకోండి తొందరగా అయిపోతాయి సో ఇలా అన్నీ ఫిల్ చేసుకోవాలి ఇలా అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీడియం మంట మీద ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది లిడ్ క్లోజ్ చేసుకోండి పైన కింద రెండు బాయిల్ అవుతాయి మంచిగా కుక్ అవుతాయి ఒక 2 మినిట్స్ ఇప్పుడు మూత తీసేసి ఉంచుదాం ఈ తర్వాత రివర్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని అన్నీ రివర్స్ చేసుకోవాలా మీరు ఇది ఫాస్ట్గా రివర్స్ చేసుకోవాలండి తొందరగా కాలిపోతాయి అంటే మాడిపోతాయి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా రివర్స్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అయిపోయినాయండి మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం మీరు ప్యాన్ చూసినట్టయితే మనకి ఎక్సెస్ ఆయిల్ కూడా ఉండిపోయింది సో మనకి ఎంత కావాలో అంతే ఎగ్ తీసుకుని మిగతా ప్యాన్లోనే ఉండిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయింది చాలా బాగుంటాయి అంటే ఇది ఆమ్లెటే అనుకోవచ్చు బట్ ఇలా పొంగనాలు కింద వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఎక్కువ ఇష్టపడతారు సో మనం ఇలా కట్ చేసి చూస్తే చూడండి లోపలంతా పఫీగా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం థిక్ ఆమ్లెట్ లాగా సో ప్లీజ్ గివ్ ఏ ట్రై ఎగ్ పొంగనాలు థ్యాంక్ యూ